జేసన్ రాయ్ డిఆర్ఎస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడా అంటే అవునని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ లు జేసన్ రాయ్, బెయిల్ స్టోన్లు చెలరేగి ఆడారు. వీరిద్దరి జోడీ తొలి వికెట్ కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత జేసన్ రాయ్ 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిజానికి ఈ మ్యాచ్ లో 10 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రన్ రేట్ 4.7 గా ఉంది. ఓపెనర్లు బెయిల్ స్టో 25 పరుగులు, జేసన్ రాయ్ 20 పరుగులతో నెమ్మదిగా ఆడుతున్నారు. వికెట్ పడకపోయినా మ్యాచ్ పై భారత బౌలర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో దొరికిన సువర్ణ అవకాశాన్ని భారత్ చేజార్చింది. మ్యాచ్ ను మలుపు తిప్పిన ఓ సంఘటన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్ 5వ బంతిని జేసన్ రాయ్ వికెట్ల ముందుకొచ్చి పుల్ చేశాడు. బంతి గ్లోవ్స్ ను తాకుతూ వికెట్ కీపర్ ధోని చేతిలోకి వెళ్లింది. టీమిండియా ఆటగాళ్లు అప్పీల్ చేసిన ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ వైడ్ ఇచ్చారు. ఈ సమయంలో కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ ధోని అభిప్రాయం అడగ్గా అతడు నమ్మకంగా చెప్పకపోవడంతో కోహ్లీ రివ్యూను కోరలేదు. అయితే రీప్లేలో బంతి అతడి గ్లోవ్స్ కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ కోహ్లీ గనక రివ్యూ కోరి ఉంటే జేసన్ రాయ్ అవుట్ అయి ఉండేవాడు. అప్పుడు ఇంగ్లండ్ ఒత్తిడిలోకి వెళ్లేది. అయితే ఇదే అదునుగా భావించిన జేసన్ రాయ్ అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత జేసన్ రాయ్ దూకుడుగా ఆడటంతో పాటు బెయిల్ స్టోకు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్ లో జేసన్ రాయ్ 66 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అనంతరం అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ ఫ్లంకెట్ 3 వికెట్లు తీగా క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో గెలిస్తే ఇంగ్లండ్ సెమీస్ కు చేరుతుంది. ఇక ఈ మెగా టోర్నీలో కోహ్లీ సేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్ కు వెళ్తుంది. అంతకుముందు జానీ బెయిర్స్టో సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్, జేసన్ రాయ్ హాఫ్ సెంచరీలతో మెరవగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి 5 వికెట్లతో మరోసారి సత్తా చాటగా బుమ్రా, కుల్దీప్ లు తలో వికెట్ తీశారు.